హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చి గుడ్లు ఎండ్ ఆయిల్ కర్రీ ఫ్రెండ్స్. వాటికి కావాల్సినవి ఇదిగోండి. ఎండ్ ఆయిల్ని కడిగి చక్కగా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు నానివ్వాలి నీళ్ళలో. తర్వాత ఎగ్స్ ఇదిగోండి. ఎగ్స్ ఉడకబెట్టుకుని ఘాట్లు పెట్టుకోవాలి, 3 వైపులా 3 ఘాట్లు. అలాగే ఇదిగోండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బండి పెట్టుకుని నూనె వేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, బండి మీద నూనె వేసేసుకున్నాను బండిలో. ఇప్పుడు ఎగ్స్ని వేపుకోవాలి ఫ్రెండ్స్. వేసిన వెంటనే తిప్పేయకండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు ఆగించుకున్నాను. ఎగ్స్ కూడా వేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకొని నీరు వాటర్ ఏమి లేకుండా ఫ్రై చేసేసి వేసుకోవాలి. జోరుగా వచ్చినట్టు రెండు నిమిషాలు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నాము. వేగిపోయాయి, ఇవి కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాము. ఇవి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చిని ఉల్లిపాయ వేసుకున్నాం. మంచి జోరగా వచ్చేసి వేగించుకోవాలి. మెత్తళ్ళు అయితే ఉండి మెత్తళ్ళు అయితే నూనె బయటకు తీయాల్సి లేదు ఫ్రెండ్స్. వేయాలి కాబట్టి కొంచెం నెగ్గినట్టు తీసేసేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే 4-5 వేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకుని 4-5 పచ్చిమిర్చి అది వేసుకున్నాను. ఎందుకంటే రొయ్యలు ఎగ్ ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది. సగం వేయించుకుని ఇంకొక 5 నిమిషాలు అయితే మొత్తం ఫుల్గా వేయించుకుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం దీంట్లోకి. రుచి సరిపడంత ఉప్పు అలాగే పసుపు వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ వేసాం కదా, చూసుకుని కారం వేసుకోండి. లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకుంటాం కదా. ఇది వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఎండ్ ఆయిల్ కూడా వేసుకుందాం. కారం వేసాం కదా, ఇప్పుడు ఎండ్ ఆయిల్ కూడా వేసుకుందాం. మనం కొంచెం వేపుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ పొద్దాం. కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్ 2 నిమిషాలు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇప్పుడు వేపుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందాం. మనం గుడ్లు కూడా వేసుకుని మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి 10 నిమిషాలు కూర దగ్గరకు వచ్చేటట్టు మగ్గనిచ్చుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకుని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. 1-2 నిమిషాలు
మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకున్నాను. మగ్గిన ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర పెట్టుకుని దింపేసుకోవడమే ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.